ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నువ్వు వేడిగా లేవు, చల్లగా లేవు, చల్లని నీళ్లు నీలో కలిసిపోయినాయి కాబట్టి నువ్వు నులివెచ్చగా తయారయ్యావు. చల్లదనము దేనికి సూచన? మరణానికి సూచన. మరణము దేనికి, దేని వల్ల వస్తుంది? పాపం వల్ల వస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, నీ జీవితంలో ఎక్కడో పాపము నీ జీవితంలో కలుస్తుంది, పాపము నీ జీవితంలో ప్రవహిస్తుంది, పాపము నీ జీవితంలోకి వచ్చేస్తుంది. స్లోగా నువ్వు చల్లబడిపోతున్నావు, నులివెచ్చగా జీవిస్తున్నావు. అడుగుతున్నాను, ఏ పాపాన్ని నీ శరీరంలోనికి రాణిస్తున్నావు? ఏ పాపాన్ని నీ జీవితంలోకి అనుమతిస్తున్నావు? ఆ పాపమే నీలో దేవుని కొరకు జీవించాలనేటటువంటి కోరికను బలహీనపరుస్తుంది, పరిశుద్ధంగా బ్రతకాలనేటటువంటి ఆశను బలహీనపరుస్తుంది, నులివెచ్చగా నీ జీవితాన్ని తయారు చేసేస్తుంది. ఆ రాణించే పాపమే, అనుమతిస్తున్న పాపమే, ఉండనిస్తున్న పాపమే, రాజీ పడుతున్న పాపమే, నీ శరీర సంబంధమైనటువంటి లోపమే నువ్వు దేవుని కొరకు రోషం కలిగి జీవించకుండా చేస్తుంది. దేవుడు అంటున్నాడు, నిర్జీవంగా జీవిస్తున్నావు, నులివెచ్చగా జీవిస్తున్నావు, వెలివేసేస్తాను. నువ్వు చేస్తున్న పాపిష్టి పనులను బట్టి నీ బ్రతుకు బజారును పడి నలుగురి మధ్య తలదించుకునే విధంగా నిలబడబోతుంది. ఎందుకని? నువ్వు నులివెచ్చగా జీవిస్తున్నావు కాబట్టి. నాకు తెలుసు నువ్వు దౌర్భాగ్యుడిగా జీవిస్తున్నావు, నాకు తెలుసు నువ్వు దరిద్రుడిగా జీవిస్తున్నావు, నాకు తెలుసు నువ్వు దిగంబరిగా జీవిస్తున్నావు, నులివెచ్చగా జీవిస్తున్నావు. నిన్ను నేను నా నోట్లోంచి విసర్జించాలనుకుంటున్నా, కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నానో తెలుసా? దేవుడు అంటున్నాడు, ఎందుకంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను శిక్షించబోతున్నాను. ఇంత సూటిగా దేవుడు మాట్లాడి, ఇంత ఖచ్చితంగా దేవుడు మాట్లాడి, దేవుడు ప్రేమ గలవాడు. ఎంత కఠినంగా ఎంత కోపంగా మాట్లాడినా ఆయనలో ఉన్న ప్రేమ మాత్రం నీకు నాకు క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే గద్దిస్తున్నాను, అందుకే శిక్షిస్తున్నాను. ఏమంటున్నాడు? గద్దిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, తలుపు తడుతున్నాను, ఎదురు చూస్తున్నాను. ఈరోజు దేవుడు మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే ఇంత సూటిగా గద్దిస్తున్నాను. అదే సమయంలో నీ హృదయపు తలుపు తడుతున్నాను, నన్ను లోపలికి రాణిస్తావేమో అని చెప్పి నీ జీవితంలో మార్పు చూడాలని, నీ జీవితంలో నువ్వు నాతో కలిసి ఉండే రోజు కళ్ళారా చూడాలని ఎదురు చూస్తున్నాను. తలుపు తెరుస్తావా? నులివెచ్చగా జీవిస్తున్నా, దిగంబరిగా జీవిస్తున్నా, దౌర్భాగ్యుడిగా జీవిస్తున్నా, వేషధారిగా జీవిస్తున్నా, పాపిష్టి సైతాను చేతిలో పడి అన్నీ పోగొట్టుకొని జీవిస్తున్నా. దీంతో దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పాపిష్టి పనులు అన్నీ చూశాను, కానీ నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే తలుపు తడుతున్నాను. నా స్వరం విని, నా మాట విని, నన్ను నీ సొంత రక్షకుని అంగీకరిస్తావేమోనని, నన్ను నీ హృదయంలోనికి రాణిస్తావేమోని. ఈరోజు దేవుడు నీ హృదయ తలుపు బయట నిలబడి తడుతున్నాడు, ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆ తలుపు తెరిచి తనను నీ హృదయంలోకి రాణిస్తావని, యుగ యుగములు తనతో పాటు జీవిస్తావని, దేవుడిచ్చే మరొక అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటావో, దేవుడిచ్చే మరొక అవకాశాన్ని ఉపయోగించుకుంటావో, లేదా విడిచిపెట్టేస్తావో, నీ ఇష్టం. ప్రార్థన, లెట్ అస్ ప్రే. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఏ పాపమైతే మా జీవితంలో జొరబడి మాలో ఉన్న ఆత్మీయ వేడిని, ఆత్మీయ మంటను, ఉజ్జీవాన్ని చల్లార్చేసిందో, ఆ పాపాన్ని సంపూర్ణంగా మా నుంచి దూరం చేయండి. మీరు ఆశించినట్టుగా వేడి కలిగి, మీరు ఆశించినట్టుగా విలువలు కలిగి, మీరు ఆశించినట్టుగా రక్షణ వస్త్రము కలిగి, నీ కొరకు నీ రాజ్యము కొరకు ఆయన ప్రయాసపడుటకు సాక్షులుగా జీవించటకు కృపనివ్వమని, ఎందరైతే ఈరోజు నీకు దూరమై శాపానికి చేరువై నష్టాల పాలై కష్టాల పాలై అనారోగ్యం పాలై సైతాను చేతుల్లో బందీలై నీ సహాయం కోరుతున్నారో, క్షమాపణ కోరుతున్నారో, విడుదల కోరుతున్నారో, వారందరినీ విడిపించమని, వారి గృహాల్లో అడుగుపెట్టి, వారి హృదయాల్లో అడుగుపెట్టి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.